సో మీరు ఇంతమంది అభ్యర్థులు నిలబడితే దాదాపు అందరు అభ్యర్థుల్లో మీరు ఒక్కరే మహిళ సో మీ ఓట్లు మహిళా ఓట్లు కూడా దాదాపు సగం అయినప్పటికీ మీరు మహిళా సెంటిమెంట్ని తీసుకెళ్ళగలిగారు కానీ మీకు ఎందుకు ఓటు కన్వర్ట్ కాలేదు అక్క మేము ఓటు వేయాలన్న విషయంలో మేము చాలా ఉంటిమి కానీ మాకు కొన్ని కష్టాలు మాకున్నాయి అంటే మీరు ఒక్కటి ఇంకా కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక సర్టన్ పాయింట్ వరకు ఇంకా మహిళలంతా స్వతంత్రంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి నేను అనుకోను ఆ ఫీలింగ్ అయితే కొన్ని దగ్గర ఎందుకంటే వాళ్ళు మాట్లాడ నేను అప్పటి వరకు నాకున్న నమ్మకం ఏముండే అంటే అరే మా దగ్గర అంత ధీరులు షూరులు లాగానే మహిళలు బయటకు వచ్చిండ్రు ఎందుకంటే పోరాట పటిమ గలిమెన్ గడ్డ ఇది కానీ చాలామంది వాళ్ళ ఇబ్బందులు చెప్తుంటే నాకు కూడా అర్థమైంది అరే ఒక స్థాయి వరకు వాళ్ళు కూడా ఈ సిస్టంలో ఎక్కడనో ఒక దగ్గర బందీలు అయిపోయినారని అదేవిధంగా ఇంకోటి ఏముండే ఇది ఒక బ్యాటిల్ ఆఫ్ పర్సెప్షన్ లాగా అయిపోయింది ఏంటంటే వాళ్ళకి చెప్పేటోళ్ళు కూడా ఎందుకంటే రాజకీయంగా వాళ్ళందరూ అంత పరిపక్వత చెందిన వాళ్ళు కాదు కదా మహిళలు దాంట్లో చాలా మందిని లేదు 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 ఈరోజు టీఆర్ఎస్ని ఓడా ఓడగొట్టాలంటే బీజేపీకి ఓటేయాలమ్మా మరుసటి సార్ మళ్ళీ వేసుకుందరు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు అట్లా అట్లా ఆ పర్సెప్షన్ బ్యాటిల్ కూడా కొంచెం క్రియేట్ అయింది కాబట్టి కొంచెం దాంట్లో కూడా అవును కదా వాళ్ళని ఓడగొట్టాలి మళ్ళీ ఎన్నికలలో వేసుకోవచ్చు అన్న భావన కూడా చాలా వరకు వాళ్ళు ఇద్దరు ఎందుకు టీఆర్ఎస్ బీజేపీ ఆ పర్సెప్షన్ ఎందుకు క్రియేట్ చేయగలరు మీరు ఎందుకు క్రియేట్ చేయలేకరు అంటే మీలో ఉన్న నాయకుల లోపమా మీ అంటే నల్గొండ లీడర్స్ అందరూ కూడా ఆ నియోజకవర్గంలో పెద్దగా కనపడలేదు ఆ ఎన్నికల్లో పెద్దగా పాల్గొనలేదు అనే ఒక విమర్శ అయితే పెద్ద ఎత్తున ఉంది నిజంగా ఆ పరిస్థితి ఉన్నది కదా ఇప్పుడు నల్గొండ నాయకులు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానా రెడ్డి గారు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముగ్గురే నల్గొండ దామోదర్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు పూర్తి బాధ్యత తీసుకున్నారు ఎందుకంటే ఈ ఎన్నికలకు ఆయన్నే హెడ్గా వ్యవహరించినారు ప్రతి గ్రామం ప్రతి మండలంలో ప్రతి దగ్గర ఎక్కడ మీటింగ్లు జరిగినా ఏం జరిగినా ఇంక నుంచి తిరుగుతూనే ఉన్నారు ట్రబుల్ షూటింగ్ అంతా చేస్తున్నారు అని బయటికి కనపడలేదేమో కానీ మొత్తం తనే దామోదర్ రెడ్డి గారు అక్కడ ఉండి నడిపించినారు అదేవిధంగా జానారెడ్డి గారు ముందే చెప్పినారు ఎందుకంటే నా వయసు రీత్యా అనుకోండి కొంచెం ఆరోగ్యం సహకరించిన రీత్యా నేను ఎక్కువ రాలేను అన్నారు వారు కూడా దాదాపు ఒక ఏడెనిమిది మీటింగ్ల పై చిలికే వాళ్ళు వారు వచ్చినారు నాంపల్లి మండలం అవన్నీ మండలాలలో ఎక్కడైతే అంటే వారు రాకపోయిన వాళ్ళ కుమార్ రఘు రఘు రఘువీర్ వచ్చినారు రఘువీర్ నాంపల్లి మండలంలో బాధ్యత కూడా కొంచెం తీసుకున్నారు కొన్ని రోజులు చేసినారు అంటే పూర్తి చేయలేదు కొన్ని రోజులు చేశారు కొన్ని అంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఎందుకంటే ఎందుకు ఆ గ్యాప్ ఎందుకు మీరు ఎందుకంటే ఇది ఒక ప్రిస్టేజియస్ ఎన్నికలు కదా ప్రిస్టేజియస్ ఎన్నికలు ఉన్నప్పుడు ఓకే జానారెడ్డి గారు వయసు రీత్యా రాలేదు సో జానారెడ్డి గారు కుమారులు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఇద్దరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు సో పోటీ చేయాలనుకుంటున్నారు సో వారికి కూడా ఇది ప్రెస్టేజ్ కదా ఎన్నికలు ఇక రఘు అయితే రఘువీర్ అయితే వచ్చినారు నాంపల్లిలో వచ్చినారు క్లస్టర్ బాధ్యత తీసుకున్నారు చేసినారు లాస్ట్ వరకు కూడా కొన్ని ముఖ్యమైన గ్రామ పంచాయతీల దగ్గర ఉండి పనిచేయడం కూడా వారు జరిగింది సో వాళ్ళ గ్రామ పంచాయతీ వచ్చిందా ఏమైనా ఇక్కడ లీడ్ అన్నది కాదు అసలు ఎన్ని ఓట్లు పడ్డాయి అనే కాడుకు వచ్చింది అది కొన్ని తప్పకుండా పడ్డాయి పడ్డాయి ఆ క్లస్టర్లో అయితే కొన్ని ఓట్లు పడ్డాయి సో ఆ పరిస్థితి అయితే ఉంది అది కాకుండా మళ్ళీ మీరు ఇక్కడ చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంది చౌటుపల్ రూరల్ వారు అనిల్ కుమార్ రెడ్డి గారు భోన్గిర్ డిసిసి అధ్యక్షులు అనిల్ రెడ్డి గారు అయితే పూర్తిగా సంపూర్ణంగా వారు టైమ్ ఇచ్చినారు అదేవిధంగా ఆలేర్ నుంచి మన అబీర్ లైలే గారు వారు తీసుకున్న క్లస్టర్లో వాళ్ళు బాగా గట్టిగా చేస్తున్నారు గట్టిగా అక్కడే ఉండి క్షేత్రీయ స్థాయిలో ఏది అవసరం ఉన్నా కానీ అందుబాటులో ఉండి వారు బాగా చేస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దాదాపు ముఖ్యమైన మీటింగ్లు అదేవిధంగా రాలేకపోయినా కోఆర్డినేషన్ మీటింగ్స్ కంటిన్యూస్లీ పెట్టి కోఆర్డినేట్ చేసుకోవడం అన్నది జరిగింది